గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు బచ్చన్నపేట మండలంలోని గోధుమకుంట చెరువులోకి నీరు రైతుల పొలాల్లోకి చేరి దాదాపు 30 ఎకరాల పంట నీటి మునిగాయని ఎంపీటీసీ అల్వాల రాధా ఎల్లయ్య తెలిపారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట మునిగిన పంట పరిశీలించి చేతికి వచ్చిన పంట నీటిలో మునగడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమని ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం ఎలాగైనా అందచేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో రైతులు 15 మంది రైతులకు నా చెరువులో మునిగిపోయినవి వచ్చాను. 30 ఎకరాల దాకా ఉంటాయి అవి. రేపో మాపో కోసే టైంలోనే నీటిలో మునిగిపోయినాయి కాబట్టి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. రైతులకు ప్రభుత్వం వాళ్ళకు కంటతాడు పెట్టకుండా చూసుకోవాలి. రైతులు ఇంతగానో కష్టపడి పంట నెల రోజుల నుంచి వానలకు మునిగిపోయిన కాటక ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ బాధను అర్థం చేసుకొని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజాప్రతినిధులము సకాలంలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాది బచ్చన్నపేట గోమకుంట చెరువు. ఇలా దాదాపు మేము 15-20 మంది మీ రైతులము అకాల వర్షానికి మా పంట చేను మొత్తం మునిగిపోయింది. చేతికొచ్చిన పంట పోయింది. దీని గురించి ప్రభుత్వం స్పందించి కొంచెం ఆదుకోవాలని మనం చేస్తున్నాం మీ ద్వారా. కుంటా బొమ్మెన భిక్షపతి. అకాల వర్షం చెరువు నిండటం వల్ల దాదాపు 30 ఎకరాల భూమి చెరువులో మునిగిపోయింది. చేతికి అందే టైంలో పోయింది కాబట్టి ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. వర్షాకాలంగా నాది దాదాపు 3 ఎకరాల వరి నీడ మునిగింది. ఈ గోధుమ గుంట మొత్తం దాదాపు 30 ఎకరాల దాకా మునిగింది. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం.